నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ దేశంలో స్వాతంత్ర్య వేడుకలకు సమయం దగ్గర పడుతోంది ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు అయితే ఈ స్వాతంత్ర్య వేడుకలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కుట్రలు పనినట్లుగా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి దీంతో కశ్మీర్లోని ఉగ్ర ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి ఆగస్టు పదమూడు గురువారం పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం ఒకటి బయటపడింది అవంతిపుర ఏరియాలోని బార్సు గ్రామంలో ఈ డన్ను గుర్తించినట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి ఈ రహస్య స్థావరం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు చెందినదిగా భావిస్తున్నారు ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్లు రెండు హ్యాండ్ గ్రనేడ్లు నాలుగు పెద్ద గ్రెనేడ్లు అమోనియం నైట్రేట్ బ్యాగుతో పాటుగా ఐదు జిలిటన్ స్టిక్లు ఇంకా క్రూడ్ పైప్ బాంబు ఐదు వేల నాలుగు వందల రూపాయల నగదు గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఆహార పదార్థాలు ఇతర వస్తువులు డెన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు స్వాతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు దాడులకు వ్యూహం పన్నారనే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్లో భద్రతా దళాలు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లను చేపట్టాయి ఆగస్టు ఏడవ తేదీన పూంచ్ జిల్లా శశితార్ అటవీ ప్రాంతంలో ఇలాంటి స్థావరానికి భద్రతా బలగాలు కనుగొన్నాయి ముందు పుల్వామా జిల్లాలోని కమరాజ్పుర గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు అలాగే ఓ జవాను అమరుడయ్యారు ఘటనా స్థలం నుంచి సెవెన్ తో పాటుగా హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో పాలనాపరమైన మార్పులకు మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది రాజీనామా చేసిన గిరీశ్ చంద్ర ముర్ము స్థానంలో కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా మోదీ ప్రభుత్వం నియమించింది